ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు వేల సంఖ్యలో హజ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 1301 మంది చనిపోయారని సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 83% మంది అనధికారికంగా హజ్ యాత్ర చేయడానికి వచ్చారని తెలిపింది. అధిక ఎండలు, వేడి గాలుల వల్ల యాత్రికులు ఉక్కపోతతో ఊపిరాడక చనిపోయినట్టుగా వెల్లడించింది. మరణాలు సంభవించిన రోజున రికార్డు స్థాయిలో 125 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా అధికారులు చెప్పారు. కాగా హజ్ యాత్రలో 98 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసింది. రష్యాలోని డాగిస్తాన్లో 2 చర్చిలు, 2 యూదుల ప్రార్థనా మందిరాలు, పోలీస్ పోస్టుపై మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో 15 మందికి పైగా చనిపోయారు. వారిలో పోలీసులతో పాటు పలువురు పౌరులు కూడా ఉన్నారు. కాగా భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో 6 ఉగ్రవాదులు హతమయ్యారు. డాగిస్తా చర్చిపై జరిగిన దాడిలో 1 ఫాదర్తో పాటు 6 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి అనంతరం యూదుల ప్రార్థనా స్థలంలో మంటలు ఎగిసిపడుతూ కనిపించాయి. వియత్నాంకు చెందిన ట్రూయాంగ్ వాన్ డావ్ అనే యువకుడు కలపతో కారు తయారు చేశాడు. కలపను ఉపయోగించి లగ్జరీ కార్లను పోలిన ఒక చిన్న కార్లను తయారు చేయడం ఇతడి వ్యాపకం. సొంత డిజైన్తో తన కుమారుడి కోసం ఒక కారు తయారు చేయాలి అనుకున్నాడు. ఏఐని ఉపయోగించి ఒక కారు డిజైన్ను సృష్టించుకున్నాడు. కలపతో ఆ డిజైన్కు తగ్గట్లుగా వాహనాన్ని తయారు చేశాడు. బ్యాటరీతో నడిచే ఈ వాహనం ఇప్పుడు చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. అనూహ్యంగా పెరిగిన పావురాల సంఖ్య జర్మనీలోని ఒక పట్టణానికి పెద్ద సమస్యగా మారింది. దీంతో వీటి సంఖ్య తగ్గింపుపై ఇటీవల రెఫరెండం నిర్వహించగా స్థానికులంతా పావురాల నిర్మూలనకు అనుకూలంగా ఓటేశారు. స్థానిక మీడియా కథనం ప్రకారం పశ్చిమ జర్మనీలోని లింబర్గ్లో పావురాలు వాటి మలంతో వస్తున్న ఇబ్బందులపై స్థానికులు, మార్కెట్ విక్రేతలు, రెస్టారెంట్ నిర్వాహకుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పావురాల సంఖ్యను అరికట్టాలని లింబర్గ్ టౌన్ కౌన్సిల్ నిర్ణయాన్ని తీసుకుంది. వాటిని చంపేందుకు చర్యలు చేపడతామని ప్రకటించింది. జంతు ప్రేమికులు, హక్కుల కార్యకర్తలు నిరసనకు దిగడంతో టౌన్ కౌన్సిల్ నిర్ణయంపై రెఫరెండం నిర్వహించాల్సి వచ్చింది.